శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ రాహుకేతుల యొక్క ప్రభావం అనేది గమనం మారడం వల్ల ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఈ సింహరాశి వారికి ఏమవుతుందో, చతుర్థంలో కేతు అయిపోయాడు, రాజ్యంలో రాహు అయిపోయాడు. చతుర్థంలో కేతు అన్నవాడు ఒక రకంగా ఒక డిస్టర్బెన్సే చెప్పచ్చు. కేంద్రంలో ఉన్నాడు, బాగానే ఉంది, ఉచ్చస్థితిలో అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక చెడు చేసి తర్వాత మంచి చేయడం ప్రయత్నం చేస్తాడు చతుర్థంలో కేతు. ఎస్పెషల్లీ మదర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహరాశి వారైతే మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో ఏదో చిన్న ఆపరేషన్ చేయించడం, ఒక చెడుని తీసేయడం, తర్వాత మళ్ళా సవ్యంగా ఉండడం, అలాగే ఇంటి విషయంలోనే ఏదో ఇష్యూస్తో గొడవ అవ్వడం, సెటిల్మెంట్ అవ్వడం, దానివల్ల తగాద జరగడం, అల్టిమేట్లీ అది మనకు రావాల్సిన మనం రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికి తేలని ఒక ఇల్లు ఉందనుకోండి, అది తేలిపోతుంది. మనకు ఆ ఇల్లు అంతా మనకు వస్తుంది, మనం ఊళ్ళో ఉంటాం, కానీ తేల్చేస్తుంది మ్యాటర్. తేల్చేసి అల్టిమేట్గా బాబు ఇందులో నీకు ఈ ఒక్క పోర్షన్ నీది, ఈ గది ఒకటి నీది అని క్లారిటీ వచ్చేస్తుంది. తేల్చడం, దానికోసం మానసిక ఒత్తిడి పొందడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత తేల్చిన కదా నాది ఇది అని ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే హ్యాపీయే కదా మనకి. ఈ గది ఒకటే మంది అన్నప్పుడు మన గదిలోనే ఉంటాం, మిగిలిన గదితో మన పనే లేదు. ఈ లక్ష్యం ఏది అని చెప్పేసిన తర్వాత లేకపోతే 10 లక్షలు వస్తాయేమో అనుకుంటాం మనం. ఐలు చూసి మరి అది కాదు బాబు, లెక్కలేసిందా నీ లక్ష్యం వస్తుంది ఇదిగో చూసుకొని నీ లక్ష్యం నీకు ఇచ్చేసారు అనుకోండి, టెన్షన్ ఫ్రీ కదా. అలాగా ఒక ప్రెషర్ ఇచ్చి ఆ ప్రెషర్ నుండి వాడు మనకు మోక్షం ఇస్తాడు. ఒక చిన్న ఆపరేషన్ ఎప్పటి నుండి పెండింగ్ ఉంది మీ అమ్మగారికి, చెయ్యాలా చేయకూడదు, చేసేసింది ఆ సమస్య తీరిపోతుంది, ఖర్చు అవుతుంది, తర్వాత అమ్మ ప్రశాంతం ఉంటాయి. నీస్ మోకాలు నొప్పులు ఉన్నాయి, దానికి ఏదో ఆపరేషన్ తీయించండి, మోకాలు నొప్పులు క్లియారిటీ చేసేసింది, అవుతుంది ఖర్చు, కానీ హ్యాపీగా నడవగలుగుతారు కదా లైఫ్ లాంగ్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక గోల్డ్. చాలామంది ఆపరేషన్స్ చేసుకున్న తర్వాత కూడా అన్సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తూ నరకం చూస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది నేను చూడగలుగుతాను. సరి అయిన టైం చూసుకోక వెళ్ళడం, సరి అని ఇది అవసరం ఉందా లేదా చూసుకోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చేయించుకోవడం, వాడు చేసుకున్నా కదా సక్సెస్ అయింది కదా మనం కూడా చేసేసుకుందాం నొప్పులు ఉన్నాయి కదా అని చేసుకోవడం, ఇలా సరైన ఆఫ్టర్ ఆపరేషన్ 3-8 అయిన తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటివి ఎన్నో మెడికల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సింహరాశి వారు చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి తల్లిగారికి ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా ఆ వ్యవహారంలో కొంచెం క్లారిటీ ఉంటుంది. అలాగే ఇల్లు వాకిలి వాహన విషయంలో కూడా ఆ విధంగా ఉంటుంది. తర్వాత చదువు విషయంలో కూడా ఒకే సబ్జెక్ట్ ఒకే డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు, కొంచెం డీవియేషన్ చేయండి. ఏడాది దాకా ఉంటాడు, డీవియేషన్ చేసి ఇంకో చోటుకి అంటే మార్పు చూడండి, ఆ కాలేజీని మార్చడం లేకపోతే సబ్జెక్ట్ మార్చడము. ఓకే బీకామ్ ఎంబీఏ, సరే బీకామ్ ఎంబీఏ, బీకామ్ పాస్ అయ్యి ఎంబీఏ అవ్వట్లేదు, తర్వాత ఇంకో ఎంబీఏ కాకపోతే ఇంకొకటి పీజీ చేయండి, ఇంకేదైనా సబ్జెక్ట్ మార్చండి, బీఎల్ఎల్బి చేయండి, ఏదో ఒకటి సంథింగ్ చేంజ్, అలా చేంజ్ చేసుకుని మళ్ళీ తర్వాత చేయండి ఎంబీఏ, చిన్న డీవియేషన్ చేయండి సేపు దామి. ఎందుకంటే ఒక చిన్న డీవియేషన్ చేసి యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ కేతు. కేతు 4th హౌస్ ఉండడం వలన కేంద్రంలో ఉండడం ఆ డీవియేషన్ తర్వాత యోగము అనేది కనబడుతుంది. కానీ అల్టిమేట్లీ యోగంలో కూర్చోబెడతాడు, మంచి పొజిషన్లో కూర్చోబెడతాడు, అందులో డౌట్ లేదు. మనం 100 రకాల చిరాకులు ఉంటాయి ఒక లీగల్ ల్యాండ్ మీద, అది మనం ఏం చేయాలో అర్థం కాదు. ఆ చిరాకుల్ని ఏదో రకం ఒక డబ్బుతోనో లేకపోతే పదవుతోనో దేనితోనో అది క్లియరెన్స్ ఇచ్చేసి ఆ నీది అనేది క్లారిటీ ఇచ్చేస్తాడు. ఈ యొక్క సంవత్సరన్నర కాలంలోనే ఈ కేతు అక్కడ ఉండడం వల్ల ఆ పని చేసేస్తాడు. కానీ ఇన్వాల్వ్ అవ్వాలి మనం, అవన్నీ చేయడవాడు. ఎన్ని చిరాకులు ఉన్నాయి, ఏదేమో గవర్నమెంట్ ల్యాండో తెలియదు, ఏం ల్యాండ్ తెలియదు, దీని వెనక అవడపడతాడు ఆ బాబుని వదిలేస్తే మనకి పనికి రాదు. అయితే ఏంది అసలు ఎక్కడుందో తన మూలాలోకి వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పి మూలాల్లోకి వెళ్ళగలిగితే సమస్య ఇంతే అని తెలుస్తుంది. ఆ సమస్య ముందు పడుతుంది అయితే ఆ పరిష్కార మార్గం కనబడుతుంది, తర్వాత అది క్లియర్ డీడ్ అయిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి ఏమైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరన్నర కాలంలోని కేతు అక్కడ ఉన్నప్పుడు కానీ ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది కనబడుతుంది. అలా కనబడుతూ ధనాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. రాజ్యం చాలామంది ఇండస్ట్రీస్ క్లోజ్ చేసుకున్నారు, చాలామంది ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాడు ప్రాఫిట్ వస్తుంది లేక తెలియక అది ఎవడికి అమ్ముదాన్ని చూస్తున్నారు. చాలామంది బిజినెస్ పీపుల్ ఇన్నాళ్ళు చేసిన బిజినెస్ అని చేయకూడదని ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పరిస్థితి. కానీ రాజ్యంలో రాహు వచ్చి కూర్చున్నాడు సింహరాశి వారికి, 100% టేక్ ఓవర్ చేసుకోండి, కొత్తగా టేక్ ఓవర్ చేసుకోండి, పాత రీయాక్టివేట్ చేసుకోండి. రాహు అక్కడ 7-4 కాలంలో రాజ్యంలో విపరీతమైన టర్న్ ఓవర్ చేయిస్తాడు. మీ నమ్మకమే పెట్టుబడి అక్కడ, ఆ నమ్మకం ఈ రోజు నేను చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిగా పెట్టండి అది, మీ యొక్క వ్యాపారాన్ని మళ్ళీ పది రెట్లు చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
అంటే వ్యాపారాన్ని రొటేట్ చేస్తాడు. ధనం అలా ప్రాఫిటబుల్ ప్లేస్లో ఏ ప్లానెట్ ఉంది దాన్ని బట్టి ఎంత ధనం మనకు రావాలి వస్తుంది. బట్ వ్యాపారం మాత్రం రీయాక్టివేట్ చేసేస్తాడు బ్రహ్మాండంగా, మామూలుగా కూడా కాదు, మాయాధనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ధనంలో ప్రాఫిట్ ఎంత అనేది మనం తర్వాత చూద్దాం. మాయాధనం అయితే మీరు చూస్తారు వ్యాపారంలో, అది ఏ వ్యాపారమైనా చూస్తారు ఖచ్చితంగా. వ్యాపారం చేశారు ఉద్యోగస్తులు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడో లాంగ్ లాస్టింగ్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవ్వడం వల్ల రీయాక్టివేట్ అవుతాయి. వాళ్ళకి ఏమాత్రం భయపడదు. రాజ్యస్థానంలో రాహు అని అంటే కన్సిస్టింగ్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం ఇస్తాడు తప్ప ఇదే ఆదాయాన్ని ఎప్పుడు చెప్పడవాడు. ఈరోజు 1,00,000 రావచ్చు, రేపు 10,00,000 రావచ్చు, ఎల్లుండి 10,000 రూపాయలు రావచ్చు. వస్తుందని చెప్తాడు, రాదని చెప్పడు, కానీ ఎంత వస్తుందని క్లారిటీ ఇవ్వడవాడు. కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ వల్ల మళ్ళీ ఇంతని ఇస్తాడు. బట్ రాహు మాత్రం ఖచ్చితంగా మనల్ని ధనానికి లోటు లేకుండా, వ్యవహారానికి లోటు లేకుండా, రాజ్యం అంటే మామూలు విషయం కాదు, హిందీలో వీళ్ళు అంటారు క్షేత్రమే అంటారు. 10th హౌస్లో కానీ రాహు ఉన్నాడంటే మోర్ హార్డ్ వర్క్, మోర్ మనీ, వ్యూస్ ఆఫ్ బిజినెస్ చేయించడం ప్రయత్నం చేస్తాడు. అందరూ మాట్లాడుతుంటారు, మాకు 10 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు వ్యాపారం చేస్తుంటారు, 1,000 కోట్లు, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఎక్కడో రాహు అనవాడు 10th హౌస్లో ట్రాన్సిట్లో కనెక్ట్ అయితేనే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. సో ఇప్పుడు నేను సింహరాశి వారు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీకు రాహుకేతులు వ్యాపారంలో, వ్యవహారంలో అన్ని రాజ్యస్థానం బాగుంది కాబట్టి ఇంప్లిమెంట్ చే 10-20 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా నష్టం ఉండదు. ట్రేడింగ్ స్పెక్యులేషన్లో కూడా డబ్బు పెట్టచ్చు, బాగా డబ్బు వస్తుంది. అలాగే చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి చిన్న చిరాకులు, పరాకులు, ఆపరేషన్ లెవెల్లో ఏమైనా చేసుకోవాల్సి ఉంటే క్లియరెన్స్ చేసుకుంటుందండి. అలా ఇంటి వ్యవహారాలు ఏమైనా మనకు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే లీగల్ ఇష్యూస్ అని క్లియరెన్స్లోకి వస్తాయి. వచ్చి మనకు క్లీన్ టైటిల్ అంటారు చూసాను, క్లీన్ డీడ్ అనేది మనకు చేసుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. తల్లిగారి యొక్క ఆరోగ్య జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొంచెం ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ యోగంలో కూర్చోబెడతా కాబట్టి ఆ ట్విస్ట్కి భయపడకుండా ఒక అడుగు ముందుకు వేస్తే యోగంలోకి వెళ్ళిపోతారు కేతు చతుర్థం ఉండవల్ల. సో ఈ రకంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి రాహుకేతులు అన్నవాళ్ళు రాజ్య చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ రెండు స్థితిని యోగంలో కూర్చోపెట్టాలి కాబట్టి కేతు కొంత దోషాన్ని చూపించి యోగంలో తీస్తాడు. రాహు అవేం చూపించకుండానే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే పెద్దరికి పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ సింహరాశి వారు చేసుకోవాల్సిన పని ఏంటంటే రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి రాజ్యం బాగుండాలంటే భాగ్యం కూడా బాగుండాలి. అంచేత చక్కగా వీళ్ళు సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యము బాగుంటుంది, ఆరోగ్యం బాగున్నాడు భాగ్యం బాగుంటుంది, భాగ్యం బాగున్నాడు రాజ్యం బాగుంటుంది, అలాగే ఆరోగ్యం బాగున్న వాడికి అన్ని రకాల చతుర్థ స్థానం కూడా బాగుంటుంది. కాబట్టి తల్లి దైవముగా భావించి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క ప్రభావం వల్ల మిగిలిన గ్రహాల అనుకూలత కలిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.